ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూములు రీసర్వే గ్రామ సభల్లో కేవలం భూముల విషయమే కాకుండా రైతులు ముందుకు వచ్చి ఇతర సమస్యలపై కూడా ఫిర్యాదులు చేయవచ్చని సబ్బవరం తహసీల్దార్ బీచిన్ని కృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం సబ్బవరం మండలం టెక్కలిపాలెంలో నిర్వహించిన భూముల రీసర్వే ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిర్వహించిన భూముల రీసర్వేల్లో కొన్ని పొరపాటు చేసుకుంటున్నాయని, అలాంటి వారితో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించి ఇతర సమస్యలపై కూడా రైతులు ఫిర్యాదులు చేస్తే వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు రైతులు రెవెన్యూ రికార్డుల్లో ఒక భాగమైన వన్ అండ్ బే రికార్డు దాఖల సమస్యలపై నేరుగా తహసీల్దార్ దృష్టికి తెచ్చి పారదర్శకంగా పరిష్కరించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ గంప నాయనప్ప, గ్రామ పెద్దలు పయాల వెంకటరమణ, మాజీ సర్పంచ్ కొఠాన వెంకటరమణ, పంచాడ దేవుడు, పంచాడ శ్రీనివాసులు పాల్గొన్నారు. తలెత్తినటువంటి సమస్య కాకుండా రెవెన్యూకి సంబంధించి ఏ సమస్య అయినా ఎంఆర్ఓ చుట్టూ ప్రసారం తిరిగాము సార్, మాకు ఇప్పటికీ సాల్వ్ కాలేదు. కాబట్టి ప్రతి ఎంఆర్ఓ పత్తాసీ మళ్ళీ అదే సమస్య మళ్ళీ వస్తుంది తహసీల్దారు. చాలా అవస్థ పడుతున్నారు. ఆ అవస్థని తొలగించి ఒక మంచి సువ్యవస్థ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మొత్తం రెవెన్యూ యంత్రాంగమే ఒక గ్రామ సభ అనేటువంటి కార్యక్రమంలోకి, ఆ కార్యక్రమం ద్వారా గ్రామంలోకి వెళ్ళి సుమారు 5-6 గంటలు కూర్చొని వాళ్ళ సమస్యల్ని వాళ్ళ దగ్గర నుంచే స్వీకరించి ఒక ఫిక్స్డ్ టైం లైన్స్లో దాన్ని పరిష్కరించారు.